నమస్తే అండి, నా పేరు రాజశేఖర్ రెడ్డి. వేణుమాధవ్ ఒక కామెడీ యాక్టర్, ఎక్కడో తెలంగాణ నుంచి వచ్చి చంద్రబాబు నాయుడు గారు స్టేజ్ మీద ఉన్నారు కదా అని చెప్పి అతను పొంగించడానికో, లేకపోతే అతను చెప్పి అతను అక్కడ ఉన్నాడు కాబట్టి అతని ద్వారా మన్నన పొందడానికో భూమికి మూడు అడుగులని పొట్టిన డాష్ గారు ఒళ్ళు బలిసి జగన్మోహన్ రెడ్డి గారిని ఇష్టానుసారంగా, జగన్మోహన్ రెడ్డి గారిని, రోజా గారిని ఇష్టానుసారంగా ఇష్టం వచ్చిన వ్యాఖ్యలు చేస్తున్నాడు. ఈ బాడుకోగాడికి ఒళ్ళు పగిలిపోద్ది. మేము మరీ చెప్తున్నాము, పొట్టి వేణుమాధవ్ గారికి మరీ చెప్తున్నాం, పొట్టి వేణుమాధవ్ గారు దయచేసి మీరు మూసుకొని నవరంధ్రాలు మూసుకొని సాలుగా మాట్లాడితే పద్ధతిగా ఉంటుంది, కాదు కూడదని ఒళ్ళు బలిసి మదవెక్కి మాట్లాడితే గొడ్డలు ఓడదీసి నంద్యాల సెంటర్లో కొట్టే రోజులు ఉంటాయి. కాబట్టి ఒళ్ళు హోనం చేసుకొని పోకుండా పద్ధతిగా మాట్లాడి పద్ధతిగా రెస్పెక్ట్ తీసుకోండి. ఎక్కడో కామెడీ యాక్టింగ్ చేసుకొని ఒకళ్ళకి రంగులు వేసుకునే బతికే నా కొడుకు, నీకెందుకురా ఎగస్ట్రాలు ఎందుకురా నీకు? ఒళ్ళు కొవ్వెక్కి మదవెక్కి స్టేజ్ మీద ఉన్నా కదా, చంద్రబాబు నాయుడు ఉన్నారు కదా అని చెప్పి చంద్రబాబు నాయుడు గారికైనా తెలియలేదా, నాకు అర్థం కాట. ఇలా మదచ్చొత్ నా కొడుకుని తీసుకొచ్చి ఇష్టానుసారంగా పక్క స్టేట్ నుంచి తీసుకొచ్చి జగన్మోహన్ రెడ్డి గారిని, ప్రతిపక్ష నాయకుడిని ఇలా గొట్టంగాళ్ళు మూడు అడుగులు నా కొడుకుల చేత ఎలా తిట్టిస్తున్నారో కొంచెం ఏం తెలివి ఉండాలి. ఏంటంటే ఈ పొట్టోడికి ఏం అర్థం పర్థం లేకుండా మాట్లాడుతుంది. ఏంది రోజా గారు 900 లోతో బుటాపోటీకి ఏదో గెలిచారు లేకపోతే ఏం లేదా? ఒరే పొట్టినా కొడక, కనీసం 900 లోతో గెలిచింది. గెలిచింది ఎవరి మీద? ముద్దుకృష్ణ నాయుడు మీద గెలిచిన. అసలు అభ్యర్థి ఎవరు? అతని మీద గెలవడం ఎంత కష్టం. అక్కడ ఉన్నటువంటి ఓట్లు ఎవరు ఎక్కువ ఉండేది? వాళ్ళ వర్గాన్ని కాదని ఆ వర్గాన్ని తట్టుకొని నిలబడి నా కెపాసిటీని మెచ్చుకోవాల్సింది పోయి ఏదో బొటాపొటి. నువ్వు ఒక ప్రెసిడెంట్ నిలబడరా, నువ్వు నీ బతుకు నువ్వు క్యాన్వాస్ పోతున్నా. క్యాన్వాస్లో ఒక్కడు నేను వేణుమాధవం చూసి ఒక్కడు నేను ఓటేస్తున్నాను ఒక్కసారి చెప్పి బాంచేసి నీ కాలు ముక్తాం మళ్ళీ మేము. అరే పొట్టినా కొడక, నీ వెనక ఎవడున్నాడో తెలియదు, ఏమున్నాడో తెలియదు, నేను నమ్మకుడు ఓటేస్తాడని తెలియదు, ఇష్టానుసారంగా ఒళ్ళు బలిసి ఒళ్ళు మదమెక్కి నువ్వు మాట్లాడుతూ ఉంటే మేము చూస్తూ ఉంటామా? గొడ్డలు ఓడదీసి కొడతాం. కాబట్టి ఒళ్ళు బలిసి మదమెక్కి మాట్లాడకుండా పద్ధతిగా మాట్లాడు. జగన్మోహన్ రెడ్డి గారిని మాట్లాడేంత కెపాసిటీ నీకు ఉందిరా? నీకు వేసుకున్న ప్యాంటు నీది కాదు, వేసుకున్న షర్టు నీది కాదు. మేము టికెట్లు చింపి పారదెంగితే నా కొడక బతుకుతున్నావు నువ్వు? నువ్వు మమ్మల్ని అంటావా, మా అభిమానిని అంటావా, మా అభిమాని రాజకీయ నాయకుని అంటావా? మేము అంటా ఉంటే మేము చూస్తూ ఉండాలా? నంద్యాల సెంటర్లోనే ఒత్త పడేదాకా కొడతాం. ఏమనుకుంటావు? ఒత్త పడేదాకా కొడతాం నా కొడక, నీకు చెప్తున్నా. ఎందుకంటే ఎక్కడి నుంచో ఎడకొచ్చేసి గాంచాలు వేస్తున్నావు. ఎవరు నువ్వు గాంచాలు చేస్తున్నావు? ఇక్కడ బాడుకో వేసాలు వేస్తున్నావు. ఎవరు నువ్వు పొట్టినా కొడక? ఏం చూస్తూ ఉన్నావు? ఎక్కడ ఎవరు మాట్లాడారనుకుంటున్నావు నువ్వు కొడక? రేపు ప్రభుత్వం వచ్చిందని ఆంధ్రప్రదేశ్లో అడిగేస్తే కాలు రెండు ఎరగొట్టేస్తాను నేను. ఎక్కడి నుంచో వచ్చేసి ఎడకొచ్చి చంద్రబాబు నాయుడు గారు పక్కన కూర్చోబెట్టి చంద్రబాబు నాయుడు గారు ఒక క్వశ్చన్ అడిగారా, ఏమన్నా చేశారని అడగలేవు నువ్వు? నీ గుద్దలో దమ్ముంటే నువ్వు నిజంగా నిజాయితీ నాయకుడు అయితే, నువ్వు నిజంగా నిజాయితీగా నువ్వు ప్రజల కోసం, ప్రజల క్షేమం కోసం వచ్చినాడు అయితే వాడు ఏం చేశారని అడుగు. చంద్రబాబు నాయుడు గారు, చంద్రబాబు నాయుడు రుణమాఫీ చేశారా, డ్వాక్రా రుణమాఫీ చేశారా, లేకపోతే నిరుద్యోగ వృద్ధి ఇచ్చారా, లేకపోతే ఏమి 600 హామీలు ఏం చేశారో చెప్పి ఆ తర్వాత ఓటాడగరా? ఆ చెప్పింది చేశారని చెప్పి అప్పుడు జగన్మోహన్ విమర్శించు. అది లేకుండా చంద్రబాబు నాయుడు ఉన్నారు, తిట్టేస్తే నాకు ఏదో పోయేదో 500 2000 ఇస్తాడు. సిగ్గులేదరా నా కొడకలారా? మీకు అక్కడేమి లేవు, ఇప్పుడు వేషాలు లేవు కాబట్టి ఆ వేషాలు ఏదో వచ్చి స్టేజ్ మీద చేస్తున్నావు నువ్వు. నీ వేషాలు ఇక్కడ వేస్తున్నావు నువ్వు. ఒళ్ళు బలిసి కొవ్వెక్కి మాట్లాడుకు, నువ్వు ఒళ్ళు బలిసి కొవ్వెక్కి మాట్లాడుతున్నావు. ఇంతే ఉన్నావు, పిచ్చుకులాగా ఉన్నావు, నలిపేస్తావు ఎగస్ట్రాలు చేస్తే. ఎవరేమన్నా లేదనుకుంటున్నా? నీలాంటి పిల్ల బచ్చాకాళ్ళ మీద జగన్మోహన్ రెడ్డి గారి, జగన్మోహన్ రెడ్డి గారి పార్టీలో ఉన్న నాయకులు ఎవరు మాట్లాడరు? మాలాంటి కార్యకర్తలు చాలు నీకు, మాలాంటి కార్యకర్తలు నాలాంటి వాళ్ళు కొంతమంది చాలు నీకు. పిల్ల నా కొడుకురా నువ్వు. ఎవడో డబ్బులు బారితే ఎంగితే వచ్చి కుక్కలాగా బతుకుతున్నావు నువ్వు, కుక్కలాగా బతుకుతున్నావు. ఎవడో డబ్బులు బారితే ఎంగితే వచ్చి ఏదో మురిగిపోతున్నావు. తప్పితే నీకు ఒక ఎజెండా లేదు, నువ్వు ఒక దేనికోసం పనిచేస్తున్నావు తెలీదు. ఇదిగో ఇది ప్రజలు చేశాడు కాబట్టి మీరు ఇదిగో ఇతను ఓటే నేను చెప్పడానికి నీకు దమ్ము లేదు. ఎగేసుకొని స్టేజ్లు ఎక్కేసి ఆయన సార్ ఇటు మీరు చెవులు మూసుకోండి సార్, చెవులు గొత్త మూసుకోమన్నారు. రే నువ్వు అది మూసుకోమను, ముందర నువ్వు అది మూసుకో, నాకు తన్నుకొని వచ్చేస్తాను ఈ బూతులు నీ మీద. క్షమించండి నన్ను, దయచేసి ఎవరైనా తప్పు కనుకోవద్దు. ఎందుకంటే ఎవడో ఎక్కడి నుంచో ఒక ముఖాలకి రంగులు వేసుకున్నవాడు వచ్చేసి జగన్మోహన్ రెడ్డి గారు నేను నాకు అది వాడు ఎవడు ఇసలుకోడు, వాడు వాడేంటి మాట్లాడేది అసలుకి, వాడికి ఏం హక్కు ఉంది మాట్లాడడానికి వాడు? ప్రతి ఓడు ఏందో జగన్మోహన్ రెడ్డి అని పెద్ద ఫ్యాషన్ అయిపోయింది. గొడ్డలు ఓడదీసి కొడతాం రే, నిన్ను గొడ్డలు ఓడదీసి ప్రభుత్వం మారిన మరుక్షణం నువ్వు ఆంధ్రలో కానీ అడుగేస్తే
నీకు మామూలుగా పని ఉండదు. మళ్ళా చెప్తున్నా, నేను మడుగు మర్చిపోనిది. ఎందుకంటే ఒళ్ళు బలిసి మాట్లాడుతున్నావురా, ఒక ప్రతిపక్ష నాయకు రెస్పెక్ట్ ఇవ్వలేనటువంటి నీవేం నాయకుడు రా, రోజాగానంత తేలిక తీసేస్తున్నావే 900 రోజులతో పొటాపోటీగా బయటపడిందని. కొడక, నువ్వు కనీసం ఒక ప్రెసిడెంట్ ఎలక్షన్లో 2 ఓట్లు గెలుచుకోలేవు. నువ్వు నీ బతుకు నువ్వు క్యాన్వాస్ చేస్తున్నావు, నిన్ను చూసి ఒకటి ఓటేస్తారాడా, ఒక్కడు ఓటేస్తాడా నిన్ను చూసి చెప్పి. నంద్యాల ఎలక్షన్లో కనీసం 200,000 ఓట్లు ఉన్నాయి కదా, 200,000 ఓట్లు ఇదిగో నేను వేరే మార్గం చూసి ఓటేస్తున్నాను అని చెయ్యి తొక్కచా చెప్పిస్తే ఇంకొకసారి నీ వీడియో కాదు కదా టీడీపీ మీద కామెంట్ కొచ్చేయం. రే పొట్టినా కొడక, ఇష్టం వచ్చినట్టు నోటుకు వచ్చినట్టు మాట్లాడుతూ ఒళ్ళు బలిసి కొవ్వెక్కి నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతుంటే మేము చేతులు కట్టుకొని కూస్తానుకుంటున్నావు. నువ్వు బెదిరిస్తారు, వీడియోలు పెడితే బెదిరిస్తారు, కేసులు పెడతామంటారు, చంపేస్తామంటారు, మేము భయపడాలా? చస్తావరా, ఏం జీవితంలో 100 సార్లు చావు, ఒకసారి చచ్చేది, చస్తే చస్తాం. అలాంటి నాయకుడిని, మాలాంటి నాయకుడిని, మా జగన్మోహన్ రెడ్డిలా నాయకుడిని గెలుచుకోవడం, మాలాంటి వాళ్ళు చచ్చిన పెద్ద పర్లేదు, మేము బాధపడము. మేము ఎందుకంటే ఒక గొప్ప నాయకుడిగా మేము పనిచేస్తున్నాం. ప్రజలకు మా తరపున కాకపోయినా మాలాంటి వాళ్ళు నిజంగా పోయినా, పార్టీ కోసం పోయినా, కనీసం పార్టీకి మా వల్ల కనీసం మేలు జరుగుతుంది. జగన్మోహన్ రెడ్డి గారు నాయకులు వస్తే కనీసం జనాలకు మేలు జరుగుతుంది కాబట్టి మేము దేనికైనా సిద్ధమే. బెదిరిస్తారా ఫోన్లు చేసి మీరు? మీ పార్టీ వాళ్ళ చేతంది అదే, ఎవరైనా వీడియోలు పెట్టి ఏదో విషయం చెప్తే కరెక్ట్గా ఫోన్ చేసి చంపేస్తామని బెదిరించడాలు, ఫోన్ చేసి ఇష్టం వచ్చినట్టు బ్లాక్మెయిల్ చేసి బూతులు తిట్టడాలు, ఇయర మీ చేతయింది. స్టేజుల మీద ఒక ముఖ్యమంత్రి హోదాలో కూర్చున్న వ్యక్తి, ఈడు పొట్టినా కొడుకు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ నవ్వుతావా నువ్వు తెలివి లేకుండా? అసలు వాడు ఎవడు, ఏం మాట్లాడుతున్నాడు, వాడు మాట్లాడుతున్న ఒక పాయింట్ అయినా ఉందా లేదా, ఏంది ఆ మాటలేంట్రా నువ్వు? చిన్న సైజు గిలక్కాయ అంత ఉన్నావురా నువ్వు? చిన్న సైజు గిలక్కాయ అంత ఉన్నావు, మడిచి పెట్టి జైల్లో పెట్టేస్తారు నేను. కాబట్టి మళ్ళా చెప్తున్నాను, కొవ్వు బలిసి కొవ్వు బట్టి ఏదైనా మాట్లాడేసి ఎంత చంద్రబాబు నాయుడు ఉన్నారు, లోకేష్ బాబు ఉన్నారు, వాళ్ళు ఈయన నవ్వుకుంటారు కదా అనుకుంటే నీ బతుకు అంతకంటే నవ్వుల పాలు అవుతుంది. ఎందుకంటే నిన్న తర్వాత నవ్వుల పాలు చేసే మామూలు కాదు, గుడ్డలిప్పదీసి డారి మీద నిలబెడతాం రోడ్డుల్లో. ఎందుకంటే నువ్వు చంద్రబాబు నాయుడు సంకనాకాలనుకుంటే, సార్ దయచేసి మీ షర్టు కొంచెం పైకెత్తను సార్, నా 4 కందరం లేదు మీ సంక అని చెప్పి కొంచెం వంగమను. ఆయన సంక 4 సార్లు నాకు అంత తీయగా ఉంటే, లేదు ఇంకేదైనా నాకాలనుకుంటే వంగమని చెప్పు నాకు. అంతేగాని ఒళ్ళు బలిసి మదవెక్కి జగన్మోహన్ రెడ్డి గారిని కారు కూతలు కూసే కాలు చెప్పుతో కొడతాను నేను. ఏమనుకుంటున్నారు అబ్బాడుకో, ఎక్కడి నుంచో వచ్చేసి కారు కూతలు కూస్తామంటే మేము చూస్తామనుకోండి కూడా. జగన్మోహన్ రెడ్డి అభిమానులు అంటే అంత ఎర్రినా కొడుకుల్లా కనపడుతున్నా మేము? కొడక ఒక్కసారి పైన పడ్డామంటే గుడ్డలుగా మిగలవు నీకు. అరే ఎంత కాడికి సహనంగా ఉన్నావు, సహనంగా ఉన్నావంటే అంత సన్నాసిన కొడుకులా కనపడుతున్నావు నువ్వు? ముట్టి నా కొడుకువి, నువ్వు ఎక్కడో అరక్కదింగ నా కొడుకు, నీలన్నాయాలకు కూడా మేము లోకం అయిపోయినారా మేము? చెప్తున్నా మళ్ళా ఫైనల్ వారిని చెప్తున్నా, నువ్వు తక్షణమే జగన్మోహన్ రెడ్డి గారు సమాధానం చెప్పబోతే ఈ రాష్ట్రంలో తరువాత ఎలక్షన్ తర్వాత కానీ, ఈరోజు మీ ప్రభుత్వంలో నువ్వు తిరిగినా, తరువాత వైఎస్ఆర్సీపీ వస్తే ఆంధ్రాలో ఏ ప్రాంతాలను నువ్వు అడిగేసినా గొడ్డలు ఎప్పదీసి కొట్టకపోతే మేము వైఎస్ఆర్సీపీ కార్యకర్తలే కాదు. ఏమనుకుంటున్నావురా నువ్వు? అరే ప్రతిపక్ష నాయకుడు విలువేయడం తెలియనివాడు, నువ్వేం కెనసుకు వచ్చావురా నువ్వు? జగన్మోహన్ రెడ్డి గారు అనౌన్స్ చేస్తే అది పొద్దున్న లేచి చంద్రబాబు నాయుడికి బెనిఫిట్ అవుతుంది. చంద్రబాబు నాయుడు పేరు తలుస్తా, చంద్రబాబు నాయుడు మీ నాయన పేరు తలుస్తున్నా, మీ తాత పేరు తలుస్తున్నాడా? జగన్మోహన్ రెడ్డి గారు ఏదో 3-4 సార్లు అంటే 300-400 సార్లు పొద్దున్న లేచి వాళ్ళ కొడుకు అబ్బా కొడుకు 1500 సార్లు అంటున్నారు జగన్ 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 అని జపం చేస్తున్నారు, కొంగ జపం చేసినట్టు. వాళ్ళ గురించి మాట్లాడు. అరే నీకు ఏదైనా చెప్పే దమ్ము ధైర్యం కరెక్ట్గా ఉంటే మాట్లాడు, లేదా మూసుకొని నవరంధ్రాలు మూసుకొని స్టేజ్ కింద నువ్వు ఎక్కావు కదా బండి, ఆ స్టేజ్ కింద ఏసీ ఉంటుంది అది వేసుకొని గుర్తంగా పొనుకో గొట్టేసుకొని. అంతేగాని అడ్డగోలు మాట్లాడితే అడ్డంగా మాట్లాడితే ఎవడు చూడ్డు. కాబట్టి ఎర్రినా జపడా వేసా లేకుండా పద్ధతిగా సాలుగా అన్నీ మూసుకొని నీ పాటికి నువ్వు తెలంగాణ పోయి ఆడేదో వచ్చిందిగా, నీకేదో రోగం వచ్చిందిగా, ఆ రోగాన్ని ట్రీట్మెంట్ చేయించుకో. కాదు కూడా నేను కూర్చుంటే ఈ జనాలు ఏదో ఒకటి కొట్టి ఎక్కడెక్కడ తన్నారనుకో ఆ రోగానికి ఆడేపోతావు. ఒంటికున్న రోగం సంగతి చూసుకోరా పోయి, నువ్వు నీకు వచ్చిన రోగం సంగతి చూసుకో. అది మానేసి అరే దేవుడు నీకు అంత పెద్ద రోగం ఇచ్చినా కూడా నిజంగా మారలను, నిజంగా నీలాంటి వాడికి ఎంత రోగం ఇచ్చినా వేస్ట్ నిజంగా అర్థమైపోతుంది. అందుకే నీకు ఈ రోగాలు ఇచ్చాడు, అందుకే ఇండస్ట్రీ నేను తన్ని తరిమి బయటేసింది. అప్పుడెప్పుడో మహానుభావుడు మన చిరంజీవి గారు నేను దగ్గర పెడితే అక్కడ ఉన్న లీకేజ్ అంతా తీసుకొచ్చి చంద్రబాబు నాయుడికి ఎక్కించావు. దాన్ని ఏమంటారా? ఈ ఇంట్లో కాపురం చేసి ఆ ఇంట్లో పోయి మళ్ళీ పక్కన ఏం చేస్తున్నావు, వ్యభిచారం చేస్తున్నావు, అక్కడ ఇక్కడ ఏం పనిరా నీకు, 2 పక్కలు ఏం చేస్తున్నావు నువ్వు, సంఖ్య నాగుతున్నావా? మాదచ్చోత్ పగిలిపోతురా పొట్టినా కూడా ఏమనుకుంటున్నావు, మళ్ళా చెప్తున్నావు. నువ్వు ఏం పీక్కుంటా పీక్కో, నా పేరు రాజశేఖర రెడ్డి నువ్వు ఏం పీక్కుంటా పీక్కో. ఏమనుకుంటున్నావురా, రాజశేఖర రెడ్డి అభిమానులు జగన్మోహన్ రెడ్డి అభిమానులు అంటే
ఎర్రి నా కొడుకులా కనపడుతున్నారా, చూస్తున్నాను చూస్తున్నాను చూస్తున్నాను. ప్రతి ఓడు కింద స్థాయి కార్యకర్త కాడి నుంచి పై స్థాయి దాకా ఒకడు ఒళ్ళు బలిసి మదమెక్కి కొట్టుకుంటున్నారు, అధికారం ఉంది కదా అని చెప్పి. చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు కదా అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు సంకనాకడానికి అంత అంత ఇష్టంగా ఉంటే దార్ దయచేసి మీ సంకేతం సార్ నేను ఆగతా అని చెప్పి చంద్రబాబు నాయుడు సంక నాకు, లేకపోతే ఇంకేమైతే నాకు, లేకపోతే లోకేష్ బాబు నాకు, అది కాదంటే ఆదినారాయణరెడ్డి ఎత్తి నాకు. అది కాకుండా మా జగన్మోహన్ రెడ్డి గారిని వచ్చి కారు కూతలు కూసామంటే అన్నీ కింద పైన పక్కన అన్నీ చినిగిపోతాయి. కామెడీ వేషాలు వేసుకొని నేల కూలికి బతికే నా కొడుకుని, రంగు పూసుకొని బతికే నా కొడుకుని నువ్వు మాట్లాడతారా జగన్మోహన్ రెడ్డి గురించి? జగన్మోహన్ రెడ్డి ప్రజానాయకుడు రా, ప్రజానాయకుడు, ప్రజల కోసం కష్టపడతాడు, డబ్బుల కోసం కాదు. మీలాగా నాయాలు వేషాలు వేసుకొని నాలుగు పేరు రాగానే కొంచెం పేరు రాగానే పైగా ప్రజలను ఉద్ధరించడానికి వచ్చినట్టు జనాలకు వచ్చేసి మాయ చూసి మాయ చేసి ప్రజల సంకనాగీయడానికి జగన్మోహన్ రెడ్డి వచ్చింది. జగన్మోహన్ రెడ్డి ఉన్నది రాజకీయాల్లో, రాజకీయం కోసం కష్టపడతారు, ప్రజల కోసం కష్టపడతారు, ప్రజల క్షేమం కోసం కష్టపడతారు. ఇలా లఫూట్ నా కొడుకులకి ఏం తెలుసుద్దిరా? ఎప్పుడో వరే నువ్వు ఇలాంటప్పుడు ఎక్కడో ఎప్పుడో ఏదో ఇలాంటి ఎలక్షన్ జరిగినప్పుడు ఇలాంటి పుట్టినా కొడుకు ఇలాంటి పుట్టినా కొడుకు చెప్తే ఎవరు కనపడలేదు? ఈ జనాలకు కనపడ్డే కనీసం మూడు అడుగులు ఉంటాడు, కొంచెం పొడుకొని తెచ్చుకుంటారు నాయన. ఆ టీడీపీలో నేను ఇచ్చే సలహా ఏంటంటే కొన్ని పొడుగ్గా ఉండడం తెచ్చుకో, ఉండేదే మూడు అడుగులు వీడు. ఆ బ్యారియర్ దాకా వస్తాడు కరెక్ట్గా, పైన ఉన్న బ్యారియర్ దాకా. వాడిని తెచ్చుకుంటే ఏం ప్రయోజనం వీడికి? వాడిని మళ్ళీ ఒక కుర్చీ మీద నిలబెట్టి మాట్లాడేయాలి. చూస్తున్నాం చాలా రోజు గమనిస్తున్నాం, ఎందుకులే 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 కామ్గా ఉంటే మా జగన్మోహన్ రెడ్డి గారు దయచేసి సహనం పాటించండి. ఎవరిని దురుద్దేశంగా ఎవరిని తిట్టొద్దు, పద్ధతి మన పార్టీ పద్ధతి గల పార్టీ, ఎవరిని దూషించవద్దు అని మరీ మరీ చెప్పారు అందరికీ. సపరేట్గా నాకని చెప్పను, కార్యకర్తలందరికీ విన్నపని చేశారు దయచేసి ఎవరిని దూషమైన పరుషమైన పదజాలంతో ఎవరిని తిట్టొద్దని. కానీ నువ్వు మాట్లాడుతుంటే పరుషమైన పదజాలం వరకు మేము ఏం చేయాలి? జగన్మోహన్ రెడ్డి గారు ఇటు మాట్లాడుతుంటే మేము చూస్తూ ఉండాలా? అరే నువ్వు అన్నదానికి రీజన్ చెప్పు, జగన్మోహన్ రెడ్డి నేను ఇందుకు అన్నాను, ఇదిగో జగన్మోహన్ రెడ్డి ఇది అడగలేదు. జగన్మోహన్ రెడ్డి గారు అన్ని సమస్యలు బయటకు ఎత్తే కనీసం ఈరోజు ఒక సమస్య తెచ్చలేదు. సమస్య తీర్చడానికి కష్టపడ్డాయా? సమస్య తీర్చడానికి కష్టపడకుండా జగన్మోహన్ రెడ్డి కోసం జగన్మోహన్ రెడ్డి ఏదో బదనాం చేయాలనుకుంటే నేను పుట్టినా కొడుకుల వల్ల వద్దా? జగన్మోహన్ రెడ్డి బదనాం చేయడం వెంతరా? జగన్మోహన్ రెడ్డి కింద కాలు కింద ఉన్నట్టు నలుసులు రా, నలుసు కూడా కాదు, ఈవెన్ ఇంకా స్మాల్. ఇలాంటి లఫూట్ మాల మానేసి పగిలిపోద్ది, ఇంకోసారి మళ్ళా మళ్ళా జీతం పొట్టినా కూడా అన్నీ మూసుకొని కాలుగా ఉండు. జగన్మోహన్ రెడ్డి గురించి ఇంకొకసారి పరుషమైన పదాలు వాడితే గుడ్డలు ఓడదీసి నంద్యాల సెంటర్లో కొడతాం. నువ్వు ఏం పీక్కుంటావో పీక్కో, కేసులే పెట్టుకుంటావో, ఇంకేదైనా పెట్టుకుంటావు, అంతకుమించి ఇంకేదైనా చేయాలో, లేదా మర్డర్లే చేసుకుంటావు చేసుకో. ఇక్కడ అందరు తెగిచ్చే ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి పార్టీలో పనిచేసే ప్రతి ఒక్క కార్యకర్త ప్రాణం మీద ఆశతోనో ప్రాణం మీద తీపితోనో పనిచేయడం లేదు. జగన్ మీద ప్రేమతో, జగన్ మీద ఆశతో, జగన్ ప్రభుత్వం రావాలనే ధ్యేయంతో పనిచేస్తున్నాడు. కాబట్టి నీలాగా ఫండ్ల కోసం, కలెక్షన్ల కోసం వచ్చేసి ఏదో ఎలక్షన్ వచ్చిన క్యాంపెయిన్లకు వచ్చేసి క్యాంపెయిన్ల బండ్ల మీద కనపడి మళ్ళీ ప్రజలకు కనపడకుండా మసిపూసి మారేడుకాయ చేసే ప్రవర్తన మాయి కాదు. కాబట్టి మేము కష్టపడే జగన్ కోసం, కష్టపడుతూ ఉండేది జగన్ కోసం, చివరికి జగన్ వచ్చేదాకా మేము కష్టపడుతూనే ఉంటాం. కాబట్టి ఇలాంటి లంగా మాటలు మానేసి దయచేసి తొందరగా నువ్వు క్షమాపణ చెప్పలేదంటే నీ పరిస్థితి చాలా దూరంగా ఉంటుంది, చాలా చాలా నీచంగా ఉంటుంది, కుక్కల చించిన విస్తరైపోతుంది. కాబట్టి అన్ని నవరంధ్రాలు మూసుకొని తొందరగా క్షమాపణ చెప్పాలని చెప్పి పొట్టి వేణుమాధవ్ గారికి తెలియజేస్తూ జై జగన్, జై వైఎస్ఆర్సీపీ, జోహార్ వైఎస్ఆర్, మీరాశేఖర్ రెడ్డి.